హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా విద్యా యూట్యూబ్ ఛానల్ అండ్ పాలిటెక్నిక్ సంబంధించి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది పాలిటెక్నిక్లో ప్రవేశాలకు అనాథ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఇన్విటేషన్ అనేది చెప్పడం జరిగింది సో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ న్యూస్ అనేది రావడం జరిగింది అనాథ విద్యార్థులకు పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళ పిల్లలు దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఇన్ఛార్జి జిల్లా సంక్షేమ అధికారి బి రవీందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో ఇక్కడ ఏంటంటే పాలిటెక్నిక్ కోర్స్ చేయడానికి ఆఫెన్ వాళ్ళు కూడా ఆఫెన్ స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పి రీసెంట్ గా చెప్పడం జరిగింది చెప్పిన వారు మహిళా పిల్లల దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఇన్ఛార్జ్ జిల్లా సంక్షేమ అధికారి బి రవీందర్ గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన వారు లేదా తల్లి తండ్రిలో ఒకరిని కోల్పోయిన బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు సో ఇది ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇద్దరు పేరెంట్స్ చనిపోయిన ఆర్ ఇద్దరులో మదర్ ఆర్ ఫాదర్ ఒకరు లేని లేని సందర్భాల్లో కూడా ఎవరైనా గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు పాలిటెక్నిక్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర మూడు సంవత్సరాల కోర్సులో ప్రవేశాలు ఉన్నాయని చెప్పి పేర్కొన్నారు సో ఇక్కడ ఆర్ఫన్ ఫీమేల్ స్టూడెంట్స్కి అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవి ఏ కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తున్నారంటే హైదరాబాద్లో దుర్గాభాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఆర్ఫన్ ఫీమేల్ స్టూడెంట్స్కి సో దీనిలో ఏమేమి కోర్సెస్ కూడా ఉండొచ్చో చెప్పడం జరిగింది సో త్రీ ఇయర్స్ కోర్స్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఈ ఇంజనీరింగ్స్ అన్నీ కూడా ఈ బ్రాంచెస్ అన్నీ కూడా మీరు వేటిలో ఆయన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఎటువంటి ఆటంకం లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటాయని చెప్పి ఈ కోర్సెస్తో పాటు ఇంకా మిగతా త్రీ ఇయర్స్ కోర్సెస్ ఏమైతే ఉంటాయో అవన్నిటిలో కూడా అడ్మిషన్స్ కోసం వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో దుర్గాభాయ్ దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది హైదరాబాద్లో లొకేట్ అయి ఉన్న కాలేజ్లో సో పాలిటెక్నిక్ అండ్ డిఫరెంట్ ఇంజనీరింగ్ అండ్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఉన్న కోర్సెస్లో కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అండ్ ఇది ఓన్లీ ఆర్ఫన్ ఫీమేల్ స్టూడెంట్స్కి మాత్రమే అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలాంటి నోటిఫికేషన్స్ జాబ్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ అండ్ ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్తో పాటు ఇవి మేము పెట్టే జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు మా వెబ్సైట్ డబల్యూడబల్యూడబ్ల్యూ డాట్ ఇండియా విద్యా డాట్ కామ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ నోటిఫికేషన్స్ కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ